హిందూ పురాణంలో ఆవును పవిత్రమైన జంతువుగా సకల దేవతలు నిలయంగా వర్ణించబడింది. శ్రీకృష్ణుడు అంతటివాడే గోవును పూజించి సేవించి గోపాలుడైనాడు. ఆవు కొమ్ములు మూలములో బ్రహ్మవిష్ణుమహేశ్వరులు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు జంగమములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్యభాగం శంకరుని గేహ, బిగువు అంగాలాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయని అథర్వవేదం చెబుతుంది. కొన్ని ఇతిహాసాలలో గోమహిమ అసమానమైనదిగా అభివర్ణించబడింది. గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది. ఈ జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపద చూడలేదు అని చ్యవన మహర్షి నహుషంలో ప్రవచించారు. వాల్మీకి, వ్యాసుడు, బుద్ధుడు, స్వామి దయానంద సరస్వతి, గురునానక్, శంకరాచార్యులు, తులసీదాసు, కబీరు, చైతన్య ప్రభువు మొదలగు మహానుభావులందరూ గోసంపద రక్షణ ఆవశ్యకతను గురించి చెప్పారు. గోమాత గోరూపంలోనే దర్శనమిస్తుందన్న శ్రీమద్ భాగవతంలో ఉంది. గోవు సమస్త అంగములందు సమస్త దేవతలు కలరు. అందుకే ఆవును ముందు ప్రవేశపెట్టిన ఆ తర్వాతనే నూతన గృహములో యజమాని ప్రవేశిస్తాడు. గోవుకు ఆహారం సమర్పించినట్లయితే 33 కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లు అవుతుంది. ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి నాద, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిసిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసిందిగా ప్రార్థింపగా పరమశివుడు, ఓ పార్వతి, గోవునందు సమస్త దేవతలు కలరు, అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును అని చెప్పెను. గోవుకు 5 సార్లు ప్రదక్షిణలు చేసిన భూప్రదక్షిణంతో సమానం. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధేకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవాస్త్ర ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అంతకంటే పుణ్యము పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ యొక్క రోజు చేసినంత పుణ్యం లభిస్తుంది. తల్లిపాల వలె సులభంగా జీర్ణమయ్యే శక్తి ఆవుపాలలో ఉంది. ఆవుపాలు సంపూర్ణ ఆహారము శిశువులకు, వృద్ధులకు చాలా శ్రేష్టం. కొవ్వు ఉండదు. ఆవు పాలలో ప్రోటీనులు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, విటమిన్లు, క్లోరిన్ మొదలవు పోషకాలు ఉన్నాయి. గోపూజ, గోరక్షణ, గోదానం, గోవధ నిషేధం ప్రతి హిందువుల కర్తవ్యంగా భావించాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.